భారత్ దెబ్బకు చైనా ఎందుకు పారిపోయింది? భారత్ ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చైనాకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ తో రుచి చూపించింది భారత్. చైనాకు చెందిన 59 యాప్స్ పై భారత్ లో నిషేధం విధించడంతో చుక్కలు కనిపించాయి చైనాకి. మరోవైపు సరిహద్దుల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడంతో కంగుతున్న చైనా ఎట్టకేలకు తలొగ్గింది. లడక్లోని గాల్వన్ లోయ సరిహద్దు వద్ద చైనా బలగాలు పూర్తి స్థాయిలో వెనక్కిళ్ళిపోయాయి. అసలు చైనా ఎందుకు పారిపోయింది? భారత్ అంటే అంతలా ఎందుకు వణుకుతోంది చైనా అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి, అలానే వీడియోని పూర్తిగా చూడండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధము జరిగింది, మరి మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు? ఉత్తర కొరియా అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న ప్రచారం జరిగింది. ఆ మాటకొస్తే పాకిస్తాన్, ఇండియా ఇటీవల తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా మూడో ప్రపంచ యుద్ధం జరిగిద్దనే చర్చలు కూడా నడిచాయి. ఒకప్పటి ప్రపంచ యుద్ధ పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మనం చూసుకున్నట్లయితే ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినా అది ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. అదే జరిగితే ప్రపంచ వినాశనమే. ఈసారి ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఈ భూమి మీద మానవ జాతి నశించిపోవడం మాత్రం ఖాయం. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. అందుకే ఒకరిని ఇంకొకరు బెదిరించుకోవడం తప్ప అంతకు మించి యుద్ధం అనే స్థాయికి పరిస్థితులు వెళ్లడం లేదు. భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మూడవ ప్రపంచ యుద్ధం గురించి చాలామంది మాట్లాడారు. ఇరు దేశాల చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే అగ్రరాజ్యం అమెరికా కూడా చెప్పింది. చైనా విషయంలో చాలా కోపంతో ఉన్నాయి ప్రపంచ దేశాలు అన్నీ కూడా. చైనా కూడా చర్చల వైపే మొగ్గు చూపింది. భారత్ ఇప్పుడు ఇంకో దేశంపై తానంతట తానుగా యుద్ధానికైతే వెళ్ళదు, కానీ తోక జాడిస్తే మాత్రం కత్తిరించింది. శత్రు దేశాల నుంచి కవ్వింపు చర్యలు తగ్గకపోతే బుద్ధి చెప్పే విషయంలో భారత్ ఎప్పుడు కూడా రాజీ పడదు. మనం చూసాం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్తోనే మన దేశం పవర్ ఏంటి చూపించింది. అంతకుముందు జరిగిన చాలా సంఘటనల్లో కూడా నిరూపించబడింది. తాజా పరిణామాల విషయానికి వస్తే చైనా మాత్రం ఈసారి ఇంకాస్త ఎక్కువగానే అత్యుత్సాహం ప్రదర్శించిందని చెప్పొచ్చు. ఓ పక్క పాకిస్తాన్ని రెచ్చగొడుతుంది, ఇంకో పక్క నేపాల్ని భారత్ మీదకి ఎగదోస్తుంది. వీటితో ఆగకుండా బంగ్లాదేశ్తో పాటు శ్రీలంకతోనూ తనకున్నత సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని భారత్కి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు కుయుక్తులు పన్నింది. కానీ భారత్ ఈ తాటాకు చప్పుళ్లకు భయపడలేదు, చైనా దూకుడికి కళ్ళెం వేసింది. ఆ కళ్ళెం వెలయాలో భారత్కి బాగా తెలుసు. లడక్లో చైనా ఓవరాక్షన్ చేస్తే దానికి ధీటుగా మన సైన్యం బదులిచ్చింది. ఆయుధం ఉపయోగిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చైనా మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తుంటే సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేయడానికి వీలుగా తన ఏర్పాట్లు చేసుకుంది భారత్. యుద్ధం వస్తే ఇరు దేశాలకి నష్టమే, ఇందులో ఇంకో మాటకు తావే లేదు. రెండు న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశాలే కాబట్టి నష్టం ఊహించిన స్థాయిలో ఉంటుంది. యుద్ధం అంటూ జరిగితే 135 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం వాణిజ్యపరంగా చైనాకి ఎంతో అవసరం. ఆ వాణిజ్య కోణంలో భారత్ గనుక దెబ్బ కొట్టడం ప్రారంభిస్తే కాళ్లబేరానికి చైనా తప్పక వచ్చేస్తుంది. మనం చూసాం బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అని నినదిస్తున్న భారత ప్రజలు ఈ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకున్నారు. చైనా దిగిరావడానికి పెద్ద సమయం పట్టలేదు బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అనడంతో. యుద్ధం అంటే ఈ రోజుల్లో ఆయుధాలతో చేయడమే కాదు, వాణిజ్య అంశాలతో కూడా చేయొచ్చు. ఇక ప్రత్యక్ష యుద్ధం చేయాల్సి వచ్చినా చైనాకి సమాధానం చెప్పడంలో మన దేశం ఏమాత్రం కూడా వెనగడుగు వేసే ప్రసక్తి ఉండదు. భారత సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. తూర్పు లడక్లోని గాల్వన్ ప్రాంతం నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకుంది. నెల రోజుల పాటు భారత సైన్యంతో ఉద్రిక్తతలు నెలకొన్న పాంగ్యాంగ్ సెక్టార్ నుంచి కూడా చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. చైనా బలగాలను గాల్వాన్, గోగ్రా, హాట్స్పింగ్స్ కేంద్రాల నుంచి వారి ప్రభుత్వం వెనక్కి రప్పించిందంటే అర్థం చేసుకోవచ్చు భారత్ చైనాపై ఎంతలా ఒత్తిడి తెచ్చిందని చెప్పేసి. సరిహద్దు వద్ద సైనిక గుడారాలను, ఇతర నిర్మాణాలను కూడా చైనా తొలగించేసే పరిస్థితి వచ్చేసింది. మూడు రౌండ్లలో కాప్స్ కమాండర్ స్థాయి సమావేశాల అనంతరం చైనా వెనక్కి తగ్గింది. భారత్ తమ ఎదురుదారి చర్యల్లో భాగంగా ఆ దేశానికి చెందినటువంటి 59 యాప్స్ను నిషేధించి చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టింది. ఒక్క టిక్ టాక్తోనే చైనాకు 100 కోట్ల నష్టం అంటే అర్థం చేసుకోవచ్చు భారత్ ఎంతలా ప్రతిఘటించిందనేది. ఇదే ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద జూన్15 చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
చైనా సైనికులు రాడ్లు రాళ్లు ఇతరత్ర ఆయుధాలతో గాల్వన్ లోయలో ఈ దురాగతానికి పాల్పడ్డారు. అయితే భారత సైనికులు చైనా సైనికుల్ని 148 మందిని చంపారని చెప్పేసి సరికొత్తగా వచ్చినటువంటి వార్త. సో మొత్తంగా చెప్పాలంటే మన పవర్, మన ఆర్మీ పవర్ అనేది చైనాకు బాగా తెలిసొచ్చింది. గాల్వన్ లోయ వద్ద చైనా వెలగబెట్టిన దాష్టికం భారత్లో ఆగ్రహ జ్వాలలకు కారణమైన సంగతి తెలిసిందే. భారత్లో నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. చైనాతో ఒప్పుకున్న ప్రాజెక్టులను, ఒప్పందాలను కూడా భారతీయులు రద్దు చేసుకున్నారు. మరోవైపు భారత కేంద్ర ప్రభుత్వం కూడా చైనాకు చెందినటువంటి 59 యాప్స్ను రద్దు చేయడంతో చైనాకు భారత్ పవర్ మరోసారి తెలిసొచ్చింది. చైనా భారత్తో గిల్లి కజ్జాలు మొదలుపెట్టినప్పటి నుంచి భారత్లో చైనా పట్ల నిరసనలు అయితే చాలా ఎక్కువగా జరిగాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ భారత్కి అండగా నిలవడం, ఇవన్నీ చూసి చైనా ఇక తన ఆటలు సాగువని భావించింది. భారత్తో పెట్టుకుంటే తాను ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి ఉంటుందని చైనాకు ఇప్పటికీ అర్థమైంది. భారత సైన్యం దెబ్బ రుచి చూసిన చైనా సైన్యం వెనక్కి తగ్గడం ప్రారంభించింది. ప్రధాని మోడీ లడక్ వెళ్లి సైన్యాన్ని పరామర్శించడంతో చైనా బెదిరిపోయింది. దీనితో దెబ్బతిన్న చైనా అధికారులు 48 గంటల్లో రకరకాలుగా భారత్తో సంప్రదింపులు, చర్చలు, మాటలు సాగించారు. చివరకు తోకముడిచారు. మరోవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా చైనా వెనక్కి తగ్గడానికి కారణమవుతున్నాయి. చైనాకు మద్దతిచ్చే దేశాలు లేకపోవడం, పాకిస్తాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలు మద్దతిచ్చినా ఆ దేశాల పరిస్థితే అంతంత మాత్రంగా ఉండడం, అవి చేసే సాయం చైనాకి ఎలాగో సరిపోవు. కాబట్టి చైనా పాలకులు వెనక్కి తగ్గారు. ఇది భారతీయుల విజయం, భారత జవాన్ల యొక్క వీరత్వం. మోడీ తీసుకున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. జై హో జవాన్, భారత్ మాతాకు జై, జై హింద్.